चंद्रबाबू लोकेश पै मंत्री काकाने गोवर्धन रेड्डी विमर्शलु गुप्पिंचारु లోకేష్లకు కౌల రైతులు అంటే ఎవరో కూడా తెలియదన్నారు అలాంటి వ్యక్తి తమకు నీతులు చెప్పడం సిగ్గుచేట అన్నారు ఇక టీడీపీ హయాంలో రైతును పట్టించుకొని చంద్రబాబు వైసీపీపై బుర్దల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు నేను ఒక మాట చెప్తానమ్మా ఎవరు లోకేష్ ఏంటి లోకేష్ ఆయన ఏమన్నా హరితి విప్లవ పితామహుడా లేకపోతే ఆయన ఏదన్నా వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి నిపుణుడా చంద్రబాబు నాయుడు కొడుకైనంత మాత్రాన ఆయన ఏదో పెద్ద సస్యం సంధిస్తే దానికి సంబంధించినటువంటి నేను సమాధానం చెప్పాల్సి రావడం ఆయన ముఖ్యమంత్రి కాదు నేను సమాధానం చెప్పాల్సి రావడం నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వ్యవసాయ రంగానికి ఆయన చేసిందేంది ఆయన కంట్రిబ్యూషన్ ఏంది ఆయనకి ఏమి తెలిసి మాట్లాడుతున్నాడు ఎవరో చెప్తే రాసిస్తే చదివేది కాదు ఏమి జరిగింది అది జరిగిందా ఇది జరిగిందా అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కౌలు రైతు అంటే ఎవడని చెప్పను ఎవరు కౌలు రైతు అసలు ఏ విధంగా రైతు ఉంటాడు రైతు ఏ విధంగా కౌలుకి ఇస్తాడు కౌలుకి ఇచ్చినప్పుడు రైతుకి ఇవ్వడానికి ఉండాల్సినటువంటి ధృవీకరణ పత్రాలు ఏంది ఆ పత్రాలు నీ దగ్గర ఏదైనా ఉన్నాయా తర్వాత రైతులకు మీటర్లు పెట్టి అసలు నువ్వు ఏ విధంగా మాట్లాడతావు ఏ నోటుతో మాట్లాడతావు ఏ విధంగా నువ్వు మాట్లాడగలవు కరెంటు ఇవ్వలేమన్నావు ఉచిత విద్యుత్ నువ్వే రైతును తీసిపోయి కరెంటు పాపం మీటర్లు లేకుండా ఉండేటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టించి జైల్లో పెట్టించావు అటువంటి నువ్వు ఆ నోటుతో ఈరోజు ఎలా మాట్లాడగలవు మాట్లాడేటప్పుడు కనీసం కాస్తైనా శాంక్టిటీ ఉండాలి మాట్లాడేటువంటి భాషకి మాట్లాడేటువంటి పదాలకి భావజాలానికి ఇవన్నీ లేకుండా ఏ నోటుతో అయితే నువ్వు మాట్లాడావో ఏ చేతితో అయితే నువ్వు చేసావో అవన్నీ ఈరోజు చేయకూడదు అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం దుర్మార్గాలు చేయాలి అధికారంలో లేనప్పుడు ఎవరైనా మంచి పనులు చేసినా సరే వాటికి సంబంధించి నువ్వు విమర్శలు చేయడం అనేటువంటిది చంద్రబాబు నైజం అనేటువంటి దానికి ఇది ఉదాహరణ కదా ఈరోజు మోటార్లు బిగిస్తున్నావు మోటార్లు బిగించినందువల్ల వచ్చినటువంటి నష్టమేందో చెప్పమంటున్నావు తప్పనిసరిగా సవరిస్తాం రైతాంగానికి సంబంధించి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా ఆలోచించినటువంటి వాడు కాదు